నకు సెవియోగము ఓ దేవా నా మొరా ఆలకించుము నా ప్రార్థనకు సెవియోగము మైన పాపితో చేసా స్నేహం ఆ పాపికి బందినయ్యా బంధువులకు దూరమయ్యా రక్త సంబంధమే తెగిపోయింది ఘోరమైన పాపితో చేసా స్నేహం ఆ పాపికి బందినయ్యా బంధువులకు దూరమయ్యా రక్త సంబంధమే తెగిపోయింది అయిన వాళ్ళు స్నేహితులు కనిపించలేదు అయిన వాళ్ళు స్నేహితులు కనిపించలేదు సమాజమే చెంది పట్ట దేశదిమ్మరి ఓ దేవా నా మొరా ఆలకించుము నా ప్రార్థనకు సెవియోగ్గుము మాట జవదాటినందుకు కడచూపు చూడలేదు ఊరే నన్ను చూసి తల తిప్పింది అన్న మనసు నన్ను రావొద్దంది తండ్రి మాట జవదాటినందుకు కడచూపు చూడలేదు ఊరే నన్ను చూసి తల తిప్పింది అన్న మనసు నన్ను రావొద్దంది ఈ ఘోరమైన పాపికి లోకమే అయ్యింది చీకటి దేవనాంగ స్తోత్రాలు నా మీ అందరికీ యేసుక్రీస్తునామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడు, మహోన్నతుడు, విమోచకుడు, రక్షకుడు తండ్రి, విత్తిన వాక్యంలోని ఆత్మీయ సత్యాలు బయలుపరచు, చూస్తున్న బిడ్డలు వింటున్న బిడ్డలను ఆశ్రయించు, బలపరచు. నీ వాక్యమే మాకు మంచి జీవితాన్ని ఇస్తుందండి. చెడు జీవితాన్ని తీసివేసి మంచి జీవితంలో నడిపించేది నీ వాక్యమే దేవా. మా అందరికీ కూడా వాక్యానుసారమైన జీవితాన్ని దయచేస్తావని ఈ మాటల ద్వారా వింటున్న ప్రతి బిడ్డ, చూస్తున్న ప్రతి బిడ్డకి ఆశీర్వాదాలు మెండుగా దయచేసే దేవుడు అని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో
స్త్రీ గురించి రాయబడి ఉంది. మరి జ్ఞానవంతురాలైతే ఇల్లు కడుతుంది, జ్ఞానం లేకపోతే ఓడబెరుకుంటుంది అని ఇక్కడ సెలవిచ్చారు. మరి ఈ లోకంలో చూస్తే ఇల్లు కట్టేది పనివారు, దానికి డబ్బు సమకూర్చేది యజమాని. కానీ స్త్రీ ఇల్లు కట్టడం ఏంటి అనే దానికి వస్తే, కుటుంబ వ్యవస్థ. ఆనాడు దేవుడు ఆదాము అవలనిద్దరం కలిపి ఒక కుటుంబ వ్యవస్థనిచ్చారు, మీరు తల్లిదండ్రులు విడిచి మీరు ఏక శరీరమై జీవిస్తారని. అంటే మీ కుటుంబాన్ని దేవుడిచ్చాడు, ఆ యొక్క కుటుంబంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఉన్నతమైన స్థితికి ఏ విధంగా వెళ్ళాలి. అలాగే సాతాను కూడా మన మధ్యనే ఉంటాడు, వాడు వచ్చి పడగొడుతూ ఉంటాడు. అయితే దాని వైపు వెళ్లకుండా దేవుడి వైపు వెళ్ళాలనేది ఈ వాక్యం మనకు చూపిస్తుంది. వెళ్ళలేదంటే ఆ ఇల్లు తనే ఓడబెరుకున్నట్టు కూడా సెలవిచ్చాడు. అయితే మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే, యోబు గ్రంథంలో అక్కడ రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, 28వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది. ఏమనంటే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని అక్కడ తేట తెల్లంగా సెలవిచ్చాడు. అలాగే వివేచన దొరుకు స్థలము ఎక్కడున్నది చూశారండి, జ్ఞానము ఎక్కడ వివేచన ఎక్కడ అని అక్కడ రాయబడి ఉంది. అదే యోబు 28:28లో చివరికి వస్తే అక్కడ రాయబడి ఉంచుడు, మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు. చూసారండి, యెహోవందు భయభక్తులు కలిగి జీవించిన ప్రతి వ్యక్తికి జ్ఞానం ఉంటుంది, అలాగే దుష్టత్వాన్ని వదిలేయాలి, అప్పుడు వివేచన. ప్రియమైన స్త్రీలారా, ఒక్కసారి ఆలోచించండి, మీరు జ్ఞానం కలిగి ఉంటే ఆ కుటుంబం ఆశ్రయించబడుతుంది. మీరు జ్ఞానము తక్కువైందనుకో, పిల్లలు, భర్త, అలాగే తల్లిదండ్రుల తరపు వాళ్ళు, అత్తమామల తరపు వాళ్ళు అందరూ కూడా సతమతం అయిపోతారు. దయచేసి ప్రతి స్త్రీ కూడా జ్ఞానం కలిగి ఉండాలని ఇక్కడ దేవుడు సెలవిచ్చాడు. మొట్టమొదటిగా ఆదామవుల కుటుంబ వ్యవస్థలో సైతాన్ దూరింది. సైతాన్ దూరినప్పుడు 3వ అధ్యాయంలో వాళ్ళు పాపంలో పడిపోయారు. అయితే దేవుడు వచ్చి, ఆదామ ఆదామ అంటే అయ్యా మేము చెట్ల దగ్గర దాక్కున్నాము అని, ఎందుకంటే ఆ పండు తిన్నాము అని చదివించినప్పుడు రెండంటే వస్తారు. అక్కడ తేటతెల్లంగా ఏమని రాయబడి ఉందంటే, ఆయన అడుగుతాడు ఆదాముని, ఎందుకు నువ్వు ఆ పండు తిన్నావంటే, నువ్విచ్చిన ఆ స్త్రీయే నాకు ఇచ్చింది, నేను తిన్నాను అన్నాడు. అలాగే ఆ స్త్రీని అడిగితే ఆ స్త్రీ ఏమంది, అయ్యా సాతాను వచ్చి నన్ను పడదొచ్చింది. ఇక్కడ గమనిస్తే ఇద్దరు భార్యాభర్తలు వేరే వేరేగా సమాధానం ఇచ్చారు, ఒకటిగా ఇవ్వల, అందుకు వాళ్ళు పడిపోయారు. అందుచేత దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళకి జ్ఞానం వస్తుందని అక్కడ అవ్వమ్మ తెలుసుకుంది. నేను నా భర్త ఏక శరీరం కదా, ఇద్దరు ఒకటే కదా, మరి ఆయన ఒకటి చెప్పాడు, నేను ఒకటి చెప్పాను, ఏంటని ఆలోచించి ఆలోచించి అదే ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంకి వచ్చేటప్పటికే అక్కడ షేతు పుడతాడు, షేతుకు కుమారుడు పుడతాడు. అప్పుడు ప్రార్థన ప్రారంభమైంది అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అక్కడ తేట తెల్లంగా రాయబడి ఉంది, ఏనోషు పుట్టిన తర్వాత అంటే మనవుడు పుట్టిన తర్వాత అవ్వమ్మకి జ్ఞానం వచ్చింది. అయ్యో ఇన్నాళ్ళు నాకు జ్ఞానం లేదు, మేము పండు తినేసాము, నా భర్త ఒక మాట, నేను ఒక మాట దేవుడికి సెలవిచ్చాము, ఇద్దరిలో ఏది సత్యం అనేది పక్కన పెట్టండి. అక్కడ ఆలోచన కలిగి ఆ అవ్వమ్మ ఏం చేయాలని ఆలోచిస్తే అప్పుడు వాక్యం, దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి కదా, రోజు సాయంత్రం వచ్చి ఇద్దరికి మాటలు చెప్తూ వెళ్ళిపోతుండేవాడు. అదే బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇశ్రాయేల్ దగ్గర రాయబడి ఉంది, అప్పుడు రాయబడ్డ దేవుడే వచ్చి వారితో మాట్లాడేవాడు. ఆ విధంగా అవ్వమ్మ జ్ఞానము కలిగి దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందితే, అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే జ్ఞానము వివేచన వస్తుంది, అలాగే దుష్టత్వాన్ని కూడా మనం పోగొట్టుకోవాలి. ఈ రెండు గమనించింది, ప్రార్థన చేయటం ప్రారంభమైంది. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. అంతకుముందు బలులు అర్పణలు ఇచ్చేవాడు, అవి కాలిన తర్వాత ఆ పొగ దేవుడి దగ్గరికి వెళ్ళేది, కానీ ఇప్పుడు అలా కాదండి, డైరెక్ట్గా మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడిని దగ్గరకు వచ్చేస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అక్కడ వాళ్ళిద్దరూ మరి ఏక శరీరమై దేవుడికి మరి ప్రార్థన చేసే మరి ఆ యొక్క ఆలోచనని కలిగి ముందుకు వెళ్ళారు.
వాళ్ళ వంశావళి అలాగే ఆశ్రయించబడుతూ వచ్చిన ప్రేమన దేవుడు సంగమ. అలాగే చూస్తే ఆదికాండము 8:15లో చూస్తే నోవాహు అనే వ్యక్తి కనిపిస్తాడు. అప్పటికి పాపం ఎక్కువైపోయింది, ఈయనొక్కడే నీతిమంతుడని ఆయన చెప్తాడు. నీవు నీతో కూడా నీ కుమారులు కోడళ్ళు నీ భార్య కలిసి ఆ పడవలోనికి వెళ్ళండి. ఈ విషయాలన్నీ మనందరికీ తెలుసు. పాపం పెరిగిపోతే 4 రోజులు వర్షం వస్తుంది, ఒక పడవ కట్టుకో, ఆ పడవలు ఎవరైతే వస్తారో వారు జీవిస్తారు, మిగతా వాళ్ళంతా వర్షంలో తడిసి చచ్చిపోతారు అని చెప్పినప్పుడు నోవాకు చెప్తే వెంటనే వాళ్ళ ఫ్యామిలీ అంతా అందులోకి వెళ్ళింది. కారణం, దేవుడి యందు భయభక్తులు కలిగి జీవిస్తే, దుష్టత్వాన్ని వదిలేస్తే జ్ఞానము వివేచన రెండు వస్తాయని తెలిసింది. వాళ్ళు వెళ్ళారు. అక్కడ మనందరూ తెలిసిన విషయమే, వర్షం అయిపోయిన తర్వాత అందరూ చచ్చిపోయారు. ఆ పడవలో ఏవైతే ఏ జీవులు ఉన్నాయో ఆ జీవులు ప్లస్ నోవాహిక ఫ్యామిలీ 8 మందే బయటకు వచ్చారు. వారే ఈ లోకంలో జీవించగలిగారు. వారి ద్వారానే మనమందరం వచ్చాం. భూమి మీద ఎంతమంది ఉన్నారో జనాలు, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, ఎన్ని తెగలు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో, అవన్నీ కూడా నోవా ముగ్గురు కుమారుల్లో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే. ప్రియమైన దేవుడు సంగమ, ఒకసారి ఆలోచించు. నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించు, నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. చాలామంది నాకు జ్ఞానం లేదు, అయ్యో నాకు నాకు ఎక్కట్లేదు అని భయపడుతుంటారు. భయపడమాక ప్రార్థన చేయి, దేవుడు వెంటనే నీకు ధైర్యాన్ని ఇస్తాడు. మరి దేవుడి యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేయి, నీకు జ్ఞానము దుష్టత్వాన్ని వదిలేయి, నీకు వివేచన ఇస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియ సంగమ, అలాగే చూస్తే ఎస్తే గ్రంథం చూస్తే ఎస్తేరమ్మ అక్కడ ప్రార్థన చేసింది. 4:16 మనందరికీ తెలిసిన విషయమే. మరి యూదుల మీద భయంకరమైన శిక్ష వస్తుంది, దానికోసము రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. పర్మిషన్ వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పి తన పనికత్తెలతో కలిసి ప్రార్థన చేశారు. చూశారండి, రాణి తగ్గించుకుందండి. ప్రార్థన చేసేటప్పుడు వీడు గొప్పవాడు, వాడు పేదవాడు, వాడు చీర సరిగ్గా బాగాలేదు, వీడు చీర బాగుంది, వాడు బట్టలు బాగలేదు, వాడు ప్యాంటు సరిగ్గా లేదు, ఇవి చూడకూడదండి. మనం దేవుడు చేత పంపబడ్డ ఆత్మలు ఇక్కడ ఈ భూలోకానికి. మనమందరం కూడా దేవుడి బిడ్డలమే, దేవుడి కుమార్తెలమే. ఆ సత్యాన్ని గ్రహించి అందరూ సమానమే అని దేవుడి సన్నిధానంలో నువ్వు ఎప్పుడైతే దుష్టత్వాన్ని వదిలేసి మంచి మనసుతో ప్రార్థన చేస్తావో దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. ప్రేమని దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే జ్ఞానము వివేచన ఎప్పుడు వస్తుందంటే దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలా ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకి ప్రతిఫలం యూదులందరూ రక్షించబడ్డారు. కారణం, ఈ లోకంలో అందరూ సమానమే. ఈ సాతానుగాడే కులపిచ్చి పెట్టింది, మతపిచ్చి పెట్టింది. రాజకీయ నాయకుల దగ్గర కానీ, రౌడీల దగ్గర కానీ వీళ్ళందరూ ఎందుకు చెడుగా జీవిస్తున్నారంటే సాతానుగాడికి పవర్ ఉంది, కానీ మనకి ఏసయ్య శక్తి పవర్ ఉంది. ఆయన ఎందు బాధ్యత కలిగి ఉంటే సాతానుగాడిని ఈజీగా మనము జయించగలుగుతాం. ప్రియమైన సంగమ, అలాగే అక్కడ చూస్తే మరి Ephesians 5:24 ఉంటుంది. అక్కడ భార్యలు మీ భర్తలకు లోబడండి, భర్తలు మీ భార్యల్ని ప్రేమించండి. చూసారండి, భార్య భర్తలు ఏక శరీరం అని అక్కడ సెలవిచ్చాడు. మరి భర్తలు ప్రేమించటం వల్ల భార్య లోబడుతుందనే సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రతి పురుషుడు కూడా తన భార్యని పెళ్ళైన తర్వాత వెంటనే ప్రేమించడం మొదలు పెట్టాలి. అలా ప్రేమించబడేటట్లుగా నువ్వు కూడా జీవించాలి. ప్రియ సోదరి మనులారా, మీరు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా భర్తకి లోబడి ఉంటారు. ఆ లోబడటం వల్ల ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థ సంతోషంగా సమాధానంగా ఉంటుంది. కనుక స్త్రీ వల్ల ఈ లోకంలో ఈ లోక సృష్టినే మార్చేయగలుగుతుంది. అదే జ్ఞానం ఉంటే అద్భుతమైన ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది. అదే జ్ఞానం లేకపోతే ఎంతమంది పాడైపోతున్నారో చూడండి లోకంలో. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించాలని ఇక్కడ సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథం 12:4 ఏముంటుందంటే, భార్య తన భర్త ధరకి కిరీటము. భార్య ఏంటండి? తన భర్తకి కిరీటము. కిరీటం ఎవరికి ఉంటుంది? రాజుగారికి ఉంటుంది. ఆ యొక్క రాజ్యానికి నెంబర్ 1 అని తెలుస్తుంది కిరీటం ఉంటే. కానీ ఇక్కడ
మరి స్త్రీకి కిరీటం ఇచ్చాడు ఎందుకని భార్య తన భర్త తలకి కిరీటం అయి ఉంది పెళ్ళైన వెంటనే ఆ స్త్రీ ఆ భర్తకి ఏమైపోయింది కిరీటం అయింది ఆ కిరీటం ఉండటం వల్ల సమాజంలో ఆయనకి గౌరవం ఉంటది మరి బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ రాయబడి ఉంది పురుషులు గవిని వద్ద నిలబడతారని ఉంది అంటే పెద్ద మనుషుల మధ్యన నిలబడేయగలగా శక్తి కలుగుతుంది ఎప్పుడు స్త్రీ తగ్గించుకొని లోబడి మరి జ్ఞానయుక్తంగా కుటుంబాన్ని సకదిద్దుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ పెనిమిటికి సమాజంలో గౌరవం ఉంటుంది ఇక్కడ స్త్రీలలో ఏం గుణాలు ఉంటాయంటే గయ్యాళ్ళతనం ఉంటుంది లేదా పిసినారుతనం ఉంటుంది లేదా ఖర్చు పెట్టేతనం ఉంటుంది లేదా వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ బంధువులను ప్రేమించే గుణం ఉంటుంది కానీ అత్తమామలను ప్రేమించే గుణం ఉండదు ఇలాంటి చిన్న చిన్న గుణాలే ఉంటాయి అవి ఏమనుకుంటారంటే నాకు మంచిదేలే అనుకుంటారు ఇది ఒక మంచి గుణమేలే అనుకుంటారు కానీ దానివల్ల కుటుంబ వ్యవస్థ పాడైపోతుందని వాళ్ళకి తెలియదు కనుక అది గ్రహించి నువ్వు అక్కడి నుంచి మరి భర్త ఇంటికి ఎందుకు వస్తున్నావు ఏ ఆశతో వస్తున్నావు ఒకసారి గమనించు చాలామందికి అర్థం కాకే కుటుంబ వ్యవస్థలో గొడవలు మరి కొట్లాటలు విడిపోవటాలు విడాకులు తీసుకోవటాలు మరి వేరే పెళ్ళిళ్ళు చేసుకోవటాలు జరుగుతున్నాయి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు సువార్త చేస్తూ అన్నాడు విడాకులు లేవు అప్పుడు లేవన్నప్పుడు అదే మత్తయి గ్రంథంలో ఒక చాటన ఒక ఆయన అంటుంటాడు మోషే ధర్మశాస్త్రంలో ఉంది కదా అని అన్నాడు అంటే ఏంటి ఆ కాలంలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో మోషే గారు యాడ్ చేశాడు ఆ యాడ్ చేయబట్టే కానాన్ దేశం అడుగు పెట్టిన వాళ్ళ తెలుసా ఈ సత్యం ప్రేమని దేవుడు బిడ్డారా బైబిల్ గ్రంథంలో నీ ఇష్టానుసారంగా చేర్చటం తీసేయటం నీ వల్ల కాదు నువ్వు చేయకూడదు అలా చేస్తే నువ్వు సేవకుడు కాదు దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయాలి అక్కడ యేసుప్రభు అంటాడు విడాకులు తీసుకోకూడదు నేను చెప్పాను కదా అని అంటాడు అంటే ఏక శరీరం చచ్చిపోయే వరకు తోడుగా ఉండేదెవరంటే భార్య భర్తలే పిల్లలు రారు బంధువులు రారు చుట్టాలు రారు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళే అదే చూడండి మన లోకంలో చాలామంది అంటారు ఆ స్త్రీకి ఐదో తనం లేకపోతే వేస్ట్ అంటారు ఐదో తనం అంటే ఏంటండి చాలామందికి తెలీదు ప్రియ సహోదరులారా ఐదో తనం ఐదేళ్ళు ఫస్ట్ తల్లిదండ్రులు తర్వాత అత్తమామలు తర్వాత బంధువులు తర్వాత పిల్లలు భర్త లేకపోయినా స్త్రీకి గౌరవం ఉండదు అలాగే భార్య లేకపోయినా పురుషుడికి సమాజంలో గౌరవం ఉండదు బాధపడుతూనే ఉంటారు అందుకే 60 దాటిన తర్వాతే దేవుడి దగ్గరికి వెళ్ళాలని ప్రార్థన చేసుకోండి మధ్యలో వెళ్ళారా ఎవరోనే చాలా ఇబ్బందికరం అయిపోతుంది ఆ కుటుంబ వ్యవస్థ కనుక చివరి వరకు సత్యంత వరకు తోడుండేది భార్య భర్తలే అని మూడు ముళ్ళు వేయించాడు దేవుడు నువ్వెందుకు విడిపోతావు చిన్న సమస్యకి విడిపోవాలా దేవుడు ఏం చెప్పాడు ఐక్యత మీరు సత్యంత వరకు ఏక శరీరం అన్నారు సగం సగం కాదు ఇద్దరిద్దరు కాదు కనుక ఆ స్త్రీ ఎందుకు వచ్చిందంటే పురుషుడు కూడా ఆలోచించాలి ఆ భర్త కూడా ఆలోచించాలి మరి ఎక్కడి నుంచో వచ్చింది ఇంటి పేరు మారింది ఆ స్త్రీ ఎందుకు వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ రక్తశత్రు దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగింది ఆ ప్రేమతో చూసి 20 ఏళ్ళ తర్వాత అమ్మ ఇక్కడ కాదు నిన్ను అక్కడ పంపుతున్నామని చెప్పిన వెంటనే అందగాడు డబ్బున్నవాడు ఉద్యోగస్తుడు ఇదని చూడదండి ఆవిడ ఇక్కడ నన్ను ఇంత గొప్పగా ప్రేమిస్తున్నారే ఇక్కడ నన్ను బాగా చూసుకున్నారే ఇంతకంటే గొప్పగా ప్రేమిస్తాడని నా తల్లిదండ్రులు పంపించారు అక్కడికి అందుకు నేను వచ్చానని వస్తుందండి ప్రియ సహోదరుడా ఆ ప్రేమను నువ్వు పోగొట్టుకోడు నువ్వు ప్రేమించాల్సింది అంతే అవులు ఏవదన్న ఈ యొక్క గుణాలు ఉంటే తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా నువ్వు ప్రేమిస్తే కారణం ఏంటో తెలుసా అత్తమామలు కొట్టినా భరిస్తుంది బావగారు దెప్పినా ఓర్చుకుంటుంది అలాగే తోడుకోళ్ళ దెప్పినా కూడా ఓర్చుకుంటుంది కానీ భర్త మాత్రం తక్కువగా మాట్లాడినా కోపడినా చెడ్డ మాటలు మాట్లాడినా కుమిలిపోద్దు ప్రియ సహోదరి సహోదరుడు నువ్వు కూడా ఆవిని ప్రేమించాల్సిందే ఈ ఇద్దరు ఐక్యతగా ఉండాలి స్త్రీ జ్ఞానం కలిగి జీవించాలంటే ఆ ఇల్లు బాగుండాలంటే పురుషుడు బాధ్యత కూడా ఉన్నది
ఆదాం అవల్ని పిలిచి దేవుడు ఏమన్నాడు, మీరు ఎందుకు ఆ పండు తిన్నారంటే ఏమన్నాడు ఆయన, నువ్వు ఇచ్చావు చూడు ఆ స్త్రీని అని స్త్రీ మీద వేసేసాడు బాంబు. కానీ ఆ మహాతల్లి ఏం చెప్పిందండి, కరెక్ట్గా చెప్పింది, సైతాను గాడు వచ్చి మమ్మల్ని పాడు చేశాడని. మరి ఈయన కూడా అన్నాడు కదా, అయ్యా ఆ సైతాను గాడే మా ఆవిడని మోసం చేశాడు, ఆ పిచ్చిది తెలియక అది తిని నాకు ఇచ్చింది, నేను తిన్న తర్వాత తెలిసింది నాకు అని చెప్పాలి కదా. ఇక్కడ వాళ్ళిద్దరూ ఆయన పొరపాటు చేసిన దాన్ని తెలుసుకున్నాడు. అందుకే స్త్రీ జ్ఞానం కలిగింది కాబట్టే అక్కడ ఈయన ద్వారా తప్పైంది కానీ అవ్వ ద్వారా తప్పు కాలేదని సత్యాన్ని దేవుడు గ్రహించి కొత్త నిబంధనకు వస్తే యేసు ప్రభు సువార్త చేసి చనిపోయి లేచిన తర్వాత సువార్త చేయటం అంటే ఏంటి, ఆయన పునరుద్ధానం గెలిచాడు, ఆయన చనిపోయి లేచాడు, మృత్యుంజుడయ్యాడు. శుభవార్త అంటే అదే, సువార్త అంటే అదే ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఆ సువార్తను ఎవరు చెప్పాలి, పురుషులు చెప్పాలి. ఆయన శిష్యులు 1200 ఎవరో ఒకరు చెప్పాలి, అవకాశం ఎవరికి రాలా, స్త్రీకి వచ్చింది మగ్ధలైన మరియ. కారణం ఆనాడు అవ్వమ్మ చేసిన ఆ యొక్క పనికి భర్త మీద ఇలా, ఏమయ్యా ఇక్కడ ఎవరు లేరు, మన ఇద్దరమేమన్నాము, సైతాన్గాడు వచ్చి మనం పాడు చేయడు, మరి నన్ను నీతో పాటు తీసుకెళ్ళాలి కదా, నువ్వు సేద్యం చేయాలి కాపు కాయాలి, అక్కడ నీ పక్కన కూర్చోబెట్టుకుంటే సమస్య ఉండేది కాదు కదా, మరి నువ్వే తప్పు చేసావు అని అనాలి కదా ఆవిడ. అనలేదండి, భర్త మీద ఏ స్త్రీ నిందవేయదు, తన మీద వేసుకోగలుగుతుంది కానీ అలాంటి స్త్రీ ఈ లోకంలో ఉన్నారు. ఇంకో గొప్ప విషయం అని తెలుసా ప్రియమని దేవుడు బిడ్డలారా, స్త్రీలారా ఒక్కసారి ఆలోచించండి, తాగుబోతుడితో కాపురం చేస్తుంది, తిట్టోడితో కాపురం చేస్తుంది, కొట్టోడితో కాపురం చేస్తుంది, ఆఖరికి నపుంసుడైనా కాపురం చేస్తుంది. తెలుసా స్త్రీకి అంత గొప్పతనం ఉంది భారతదేశ స్త్రీలకు మరి ముఖ్యంగా, కానీ అనుమానిస్తే మాత్రం వాడి దగ్గర ఉండదు. కనుక పురుషులు కూడా అర్థం చేసుకోవాలి, భార్య అని నమ్మకంగా నువ్వు పెళ్లి చేసుకుని అంతే, నమ్మాల్సింది అంతే. ఒకరికొకరు నమ్మకాలు అవసరం ప్రియమైన దేవుడు బిడ్డారా. మన యేసు ప్రభువును చూసామా, చూసామా ఎక్కడన్నా, చూడలేదే, వాక్యం చదివాము, ఈయనే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాం. విశ్వాసం, ఆ విశ్వాసం ఉన్నప్పుడే మనము ఏ పనైనా విజయం సాధించగలుగుతాం. అందుకే స్త్రీ మరి ముఖ్యంగా జ్ఞానం కలిగి జీవించాలని ఇక్కడ సెలవిస్తున్నాడు. అలాగే సంఖ్యాకాండము 27వ అధ్యాయము అక్కడ 2లో చూస్తే, అందరి ముందు మా తండ్రి చనిపోయాడు మాకు స్వాస్థ్యం కావాలని అక్కడ ఒక వ్యక్తి శిలోపహేత అనే ఓ వ్యక్తి ఉన్నాడు, ఆయనకి కుమార్తెలే ఉన్నారు, కుమారులు లేరు. అప్పుడు ఆస్తులు పంచుతున్నారు, ఆస్తులు పంచేటప్పుడు మరి వీళ్ళకి రాదు కాబట్టి అక్కడ ధైర్యంగా స్త్రీలండి యవ్వనస్తులాడు ధైర్యంగా నిలబడి మరి మాకు కూడా వాటాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు దేవుడితో మరి డైరెక్ట్గా మాట్లాడారు. అంటే సమాజంతో అక్కడ ఉన్న సేవకుడితో అందరితో దేవుడు మన మధ్యన ఉన్నాడు మా మాటలు వింటాడనే ఒక ఆలోచనతో అక్కడ మాట్లాడారు. వెంటనే వాళ్ళు కూడా ఆస్తి పంచినట్లుగా రాయబడి ఉంది. అది చూసే గవర్నమెంట్లు చాలా ఏరియాలో కొన్ని గవర్నమెంట్లు ఏం చేస్తారంటే స్త్రీ కూడా ఆస్తిలో వాటా ఇవ్వటం జరుగుతుంది. అన్నీ బైబిల్లో నుంచే వచ్చినాయి ప్రియమైన దేవుడు బిడ్డలారా. అందుకే బైబిల్ చదవాలి, ధ్యానం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, అప్పుడే నీవు యెహోవాయందు భయభక్తి కలిగి జీవిస్తావు. నువ్వు బైబిల్ చదవకపోతే నువ్వేమి జ్ఞానం ఉంటుంది, నీకు ఉండదు కదా, ఆ దేవుడు ఎలా చెప్పాడు ఎలా చెప్పాడు. మరి ఆ యవనస్సులు యవనస్సురాళ్ళు ప్రార్థన చేస్తే ఆస్తి కోసం, ఏ మీకు మనదమ్ములు లేరు కదా ఇవ్వం అని అనలేకపోయారు. కారణం దేవుడితోనే మాట్లాడారు ప్రార్థన అంటే. అప్పుడు వాళ్ళు భయపడిపోయి ఆస్తులు ఇచ్చారు. ఆ విధంగా జ్ఞానం కలిగి జీవించాలి ప్రతి స్త్రీ. స్త్రీ జ్ఞానం కలిగి జీవిస్తే చెడు అనేది ఉండదు ప్రియమైన దేవుడు బిడ్డారా. నీ భర్త ఇంకో దాని దగ్గరికి వెళ్ళలేడు, చెడు అలవాట్లు ఉండవు, తాగుడు కానీ వ్యసనాలు కానీ ఏమి ఉండవు, భయపడిపోతాడు. కుటుంబ వ్యవస్థ చెడిపోతుందయ్యా నువ్వు చెడు మార్గంలోకి వెళ్తుంటే అని నీవు నిన్ను నీవు తగ్గించుకుని ఆయన్ని మంచి మార్గంలో నడిపించే శక్తి స్త్రీకి ఇచ్చాడు. ఈ యొక్క ఆలోచన కలిగి జీవించమని నేను సెలవిస్తున్నాను ప్రియమైన దేవుడి యొక్క సంగమ. అలాగే మరి 2వ రాజుల గ్రంథము 22:1లో ఉంటుంది, ఓషియ తల్లి ఒదీద. ఓషియ తల్లి ఎవరండి, ఒదీద. ఆవిడ మరి తన బిడ్డని భర్త చనిపోతే బిడ్డని ఎంత గొప్పగా పెంచిందంటే
ఎనిమిదవ సంవత్సరంలో రాజయ్యాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రాలు. అంత గొప్పగా పెంచింది దేవుడు, జ్ఞానం ఇచ్చాడు కాబట్టి. నీవు కూడా నీ పిల్లల్ని ఆ విధంగా పెంచాలి. గారాబం చేయటం, వాడికి ఏది కావాలంటే అది కొనియటం, అలా చేస్తాడు పెద్దోడేడు. ఏమవుతుంది? నీ మాట వెండు. అందుకే బాలుడు మరి వయసులో ఉన్నప్పుడు బెత్తం వాడాలన్నాడు. కనుక నువ్వు గొప్పగా ఆశ్రయించబడాలంటే మరి నువ్వు దేవుడి ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. అతను తక్కువ వయసులో రాజయ్యాడు. తర్వాత వాళ్ళ తండ్రి పాపం చేశాడని తెలిస్తే వెంటనే ప్రార్థన చేశాడు. ఆ పాపం వాడి మీద రానియకుండా పోయింది. చూసారండి, తల్లి యొక్క పెంపం వల్ల ఆ బిడ్డ రాజవటం, మంచి పరిపాలన చేయటం, కుడి ఎడమలు కూడా పడిపోకుండా ముందుకు వెళ్ళాడు ప్రభువులో. అందుకు గొప్పవాడయ్యాడు. అలాగే నువ్వు కూడా గొప్పదానివి కాబట్టి నీ పిల్లలు కూడా గొప్పవాళ్ళకి చేసే శక్తి నీకు ఇస్తాడని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, కనుక మనందరం కూడా మరి ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే, ఆయన ఈ లోకానికి వచ్చి శరీరధారిగా సిలువులో చనిపోయి మూడో రోజు మృత్యుంజుడయ్యాడు. కనుక నీకోసం నా కోసం చనిపోయి లేచిన ఆ వ్యక్తిని మనం ఆరాధిద్దాం, పూజిద్దాం, ఆయనను భయభక్తులు చెందిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ఆ ప్రేమ గల తండ్రి, నిత్యకు సమాధానం గారి స్తోత్రాలు. మరి వింటున్న ఈ బిడ్డలందరిని ఆశ్రయించు, బలపరచు, మరొకరికి స్త్రీలను దీవించు నాయన. జ్ఞానం కలిగి జీవించేందుకు సహాయించే యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము. కనుక ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించు, బలపరచమని త్వరలో తిరుగున యేసుక్రీస్తునామ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని నామ స్తోత్రాలు. కలవరి శక్తి మినిస్ట్రీ ద్వారా మరి వాక్య పరిచర్య జరుగుతుంది నా ద్వారా. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని నామ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా మీరందరూ చూసి దేవుడి దీవెనలు పొందాలని దేవుడి పేరట మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కింద ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు నెరవేర్చుకోవాలని మరి మనవి చేస్తున్నాను. అలాగే మీకు ఎప్పుడైనా ఫోన్ చేయాలన్నా కూడా ఎనీ టైం మరి 24 అవర్స్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు. ప్రియమైన దేవుడి బిడ్డారా, మరి మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం మీకోసం. మరి మీ యొక్క అవసరాలు ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేసి తెలియజేయండి. అదే రీతిలో మరి ఈ కార్యక్రమం ఈ ప్రార్థన ఛానల్ ద్వారా ప్రతి నెల వచ్చేటట్లుగా మరి మీరు ప్రార్థనలో పెట్టండి. అనుదినము మరి దేవుడు సహాయం అందించేటట్లుగా మన మనుషులను నమ్మటకంటే యెహోవాను ఆశ్రయించు మేలని సెలవిచ్చాడు దేవుడు. మన మనుషులను అడగకూడదు, మనం ప్రార్థన చేయటమే. ఎవరికి ప్రేరణ కలిగితే వాళ్ళే పంపుతారు, అంతేగాని అడిగి పనిచేసుకునేది కాదు ఇది. ఆయన గొప్ప దేవుడు, మహోన్నతుడు. కనుక మరి మీ అనుదినము మీరు ప్రార్థించండి. నేను మీ అందరి గురించి కూడా ప్రార్థిస్తుంటాను. కనుక మనమందరం దేవుళ్ళో ఎదగాలంటే దేవుడు వాక్యాన్ని మనం వినాలి, వాక్యాన్ని చదవాలి. అప్పుడే మనకి ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డారా, మరి ఈ ఛానల్ ద్వారా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఛానల్ వారికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మాది కర్ణాటక. మరి అక్కడ నుండి మీ ప్రాంతానికి ఎందుకు వచ్చానంటే దేవుడు మీ ప్రాంత వాసులకు కూడా దేవుడు వాక్యాన్ని మరి వెదజల్లాలని నాకు ఆలోచన ఇచ్చాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్న వాక్యం నెరవేరాలి అంటే ఈ విధంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానంటే అది మీ అందరి ప్రార్థన, అలాగే ప్రార్థన ఛానల్ వారి యొక్క కూడా ప్రార్థన ఉన్నది. కనుక ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. కనుక మీ అనుదినము మీరు ఫోన్ చేయండి, మీ అవసరాలకు మేము ప్రార్థిస్తుంటాము. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.